మార్చుదాం సుప్పరంగా సుందరంగా ఊరే తీర్చిదిద్దుదాం విధులు అన్ని మంచి కలిపోయింది డైలీ మాకి రోడ్డు చేతులు కలిపి మార్పుకు మార్గం చూపుదాం చెప్పినవన్నీ ఆచరించితే చప్పట్లే మోగించుదాం మలిదాము సోమవారం వస్తే చాలు ఎక్కడలేం బతి అంతా వచ్చేస్తుంది. చీ నవ్వుకుందామంటే ఒక్కడు కూడా కామెడీ స్టేటస్లు పెట్టట్లేదు. కామెడీ పొద్దున్న గర్ల్ ఫ్రెండ్ మెసేజ్ చేసింది అని చూసుకున్నంత సీన్ అయితే నాకు లేదు. ఫ్రెండ్స్ పెట్టే స్టేటస్లకి కామెంట్లు పెట్టడం, సెండ్ మీ మెసేజ్లకి రిప్లై ఇవ్వడం, ఇన్స్టాగ్రామ్లో రీల్స్కి కామెంట్లు లైక్స్ చెక్ చేసుకోవటం, లవ్ స్టేటస్ చూస్తూ పగటికాళ్ళు కనటం, ఇట్స్ ఎ బాయ్ థింగ్. హాయ్ బేబీ, పొట్టి తిన్నావారా? హాయ్ బంగారం, తిన్నావారా? బాబు నీ టీవీ వాడిని, మీ టీవీ వస్తుందా లేదా ఒకసారి చెక్ చేయ. చూస్తున్నా అంకుల్. 2021లో అబ్బాయి బుక్స్ పట్టుకుని చదవడమా? జోక్. నేను ఇంట్రెస్ట్గా చేసేది స్క్రిప్ట్ రైటింగ్ మాత్రమే. నా పని నేను సైలెంట్గా చేస్తుంటే మధ్యలో మెసేజ్ వచ్చింది ఇన్స్టా నుండి. ఎవరా బాబు అని చూస్తే షాకింగ్. అరే ఏంట్రా ఇది? మెసేజ్ ఒక అమ్మాయి దగ్గర నుండి వచ్చింది, కానీ ఫాలో అవ్వడం కాకుండా మెసేజ్ ఉంది చేసింది అనే డౌట్ ఉంది. అమ్మాయి పేరు వద్దులే, ఏం పేరు చెప్పినా మనకే ప్రాబ్లం, కాబట్టి ఎక్స్ అనుకుందాం. ఎంత ఇంట్రెస్ట్ చేసిన పని అయినా మధ్యలో ఆపేసేలా చేసేది అమ్మాయి మెసేజ్. అది మా సింగిల్స్ కుండే తెరిత్ర. నేను కూడా అంతే. మెసేజ్ రిప్లై కోసం వెయిట్ చేస్తూనే ఉన్నా, ఇంకా రాలేదు. ఏంటో తెలియదు కానీ డైలీ నా 12 గంటలకి మెసేజ్ వచ్చేది. ఏదో తెలియని హ్యాపీనెస్, ఏదో సాధించినట్లు. తన అమ్మాయో అబ్బాయో అనే డౌట్ మైండ్ నుంచి పోవట్లే. ఏదైతే అయింది, ఇది ఖచ్చితంగా నా ఫ్రెండ్స్ చేసిన పని అయి ఉంటుంది. ఈరోజు వాళ్ళు వదలను. ఓకే, మీరెవరో నాకు తెలిసిపోయింది, ఫక్ యూ. ఇక చేస్తారు ఎదవలు. ఒకవేళ నిజంగా అమ్మాయి అయితే చూడాలి. ఓకే, అయితే ప్రాబ్లంలా ఉంది. మా మీద అడిగిస్తా. హలో, నువ్వు నిజంగా నా అమ్మాయివా? చెప్పు ప్లీజ్. హాలేకి వచ్చింది. అదేం లేదు, నమ్ముతున్నా. షూర్ షూర్, డౌట్ వస్తుంది. ప్రతిసారి ఆ మెసేజ్ చూస్తూ నాకు నేనే
మర్చిపోయేవాడిని. Mă gândesc numai la fete și nu știu ce să mai fac. Hello? Tinava? Nenu palana mavo. Tisukona. Aina ippudu varaku number tisukoledu kada. Adugutam. హాయ్, మర్చిపోయా నీ నెంబర్ ఇస్తావా? యా. ఏమైంది? నేనేమైనా హెల్ప్ చేయగలనా? పర్వాలేదు, ఏం పర్వాలేదు, చేస్తా, ట్రై చేస్తాలే. హలో, అరే నాకు కొంచెం డబ్బులు కావాలరా, ప్లీజ్ రా. పేటిఎంలు ఉన్నాయరా? పర్వాలేదు, నాకు ఉంది పేటిఎం. అరే కానీ పేటిఎం పనిచేయట్లేదురా నాది. పనిచేసినప్పుడు చెప్తానరా, అప్పుడు ఇస్తా. హలో మామ, కొంచెం డబ్బులు అవసరం రా. ఏంట్రా మామ, నన్ను అడగడానికి సిగ్గుపడుతున్నావు? ఎంత? 2000 రా. సారీ రా మామ, నిన్నే ఖర్చు అయిపోయాయి, కొద్ది ముందే అడగాలి కదా. ఏమనుకోకే, ఈసారి ముందే అడుగు. సరే. హలో, అరే నాకు ఒక్కరోజు పని కావాలరా, కానీ 2000 రావాలి. ఒక్కరోజే పని కావాలి, 2000 రావాలి. అరే మామా, నాకు వచ్చేదే వారానికి 2000 రా. నీ హాయ్, నీ ఫోన్పే నెంబర్ చెప్పు. వచ్చిందా? ఐ లవ్ యూ టూ. అరే నేను మీ నాన్నరా. నాన్న? వాట్రే? స్క్రిప్ట్ రైటింగ్ నాన్న. అదేం లేదు, అంత లేదు, ప్రాక్టీస్ అంతే. స్క్రిప్ట్ ఎక్స్ట్రా చేస్తే బెల్ట్ తెగుద్ది, అదేందా? తెలుసు నాన్న, తెలుసు. ఏంటి ఇన్ని రోజులైనా మెసేజ్ రిప్లై లేదు? కనీసం ఆన్లైన్ కూడా రావట్లేదు. ఏమర్థం కావట్లేదు, ఏం చేయాలి? Мэгин десь, но моя лафетти, шину штил шисы май пак, кассы плакши я у лафетти, кумши... Hello, sir, చెప్పండి. Hello, బాబు, చే చేస్తానో కదా 2000 ఇచ్చా. హా సార్, పెట్టండి. అసలు ఏం పెడతారు, షేర్ చేయమంటున్నారు. 2000 ఇచ్చానంటే ఏదో ఉంది. బ్రేకింగ్ న్యూస్, దండపల్లం బ్యాచ్ శ్రీకాకుళంలోకి దిగిందనే సమాచారం అందరికి షేర్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. అరే ఏమైందిరా? అరే పిక్చర్లో ఎలా నమ్మారు దాన్ని, అది ఫేక్ అకౌంట్ రా, అడెవడో నాకు సరిగ్గా తెలియదు. అరే వదిలేరా ప్లీజ్, మరొద్దు. సార్, మోసం చేయడమే కాదు, మోసపోవడం కూడా తప్పే. డోంట్ ఫర్గట్ ఇంట్రెస్ట్ ఫేక్ అకౌంట్స్.